మొన్న 2024 ఎలక్షన్స్లో కేవలం 11 సీట్లు మాత్రమే సంపాదించుకున్న ఈ వైసీపీ పార్టీ ముఖ్యంగా ప్రజలు ఈడ్చి కొట్టి 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీలో ఉన్న క్రిమినల్ సభ్యులకు కానీ, క్రిమినల్ చరిత్ర ఉన్న సభ్యులకి కానీ బుద్ధి రాలేదు అనేది నిన్న మళ్ళీ నిరూపణ అయ్యింది. 31 క్రిమినల్ కేసులున్న ఈ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులు ఏ రకంగా ఉన్నారు, మన వంతుగా ఏ రకంగా సహాయపడాలి అనే ఆలోచన లేకుండా తూతూ మంత్రంగా ఒక పూట వచ్చి ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసి చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద బురద చల్లేసి బెంగళూరు పారిపోతాడు. మీకు ఒక రాజకీయ పార్టీ అవసరమా అని చెప్పి ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అనేక మందిని హత్యలు చేసి అనేక వాటి మర్డర్ కేసుల్లో ఉండి ఈవీఎంలకి సైతం పగలగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్ళి పరామర్శించి వస్తావు. ఇసుక మాఫియా చేసి 300,000 టన్నుల పైన ఇసుక మింగేసి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా ఉండి ఇసుక దొంగగా మారి 100 ఎకరాల్లో అరటి చెట్లు నరికేసి రైతుల్ని బజార్న పడేసి నరకడమే కాకుండా వాటిని తగలపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వేసిన సీసీ రోడ్లని తొవ్వేసుకొని కంకర అమ్ముకొని చివరికి వరదలు వచ్చిన సమయంలో కుట్ర పన్ని అతని ఇసుక దందాన్ని ప్రోత్సహించే ఆ పడవల్ని బ్యారేజీల దగ్గరికి పంపించి గేట్లని నాశనం చేసి ఏకంగా బ్యారేజీనే కూల్చేయాలని చూసి లంక గ్రామాలు మునిగిపోతే వేల మంది ప్రజలు చనిపోతారు, దాని మీద మనం శవరాజకీయం చెయ్యొచ్చు అనే ఆలోచన విధానం చేసిన ఈ నందికం సురేష్ని అన్నిటికీ మించి దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ని లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అందరినీ భయభ్రాంతులు చేసి తలలు పగలకొట్టి పార్టీ ఆఫీస్ని విధ్వంసం చేసిన నందిగం సురేష్ని నువ్వు పరామర్శించడానికి వెళ్తున్నావు. అది అంతేకాకుండా ఇంకోటి కూడా అడుగుతున్నావు, నీ నెక్స్ట్ పరామర్శ ఎవరో కూడా మేమే చెప్తాం. ఒక మైనర్ బాలిక నీ లైంగిక వేధింపులతో ఆ అమ్మాయిని హింస పెట్టి పోస్కో యాక్ట్ కింద అరెస్ట్ అయిన నీ కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ని పరామర్శించడానికి నువ్వు వెళ్తున్నావు? ఒక క్రిమినల్ని వెళ్ళి పరామర్శించడం తెల్లారి బెంగళూరు పయనం అవ్వడం, ఇంకొక క్రిమినల్ని పరామర్శించడం ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు మాట్లాడటం, బురద జల్లటం చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద బురద జల్లడం, బెంగళూరు వెళ్ళి పడుకోవటం, నీలాంటి వారికి అసలు రాజకీయం అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఏ రకంగా నందిగం సురేష్ అనుచరులు ఏ రకంగా మా పార్టీ ఆఫీస్ని దాడి చేశారో ఇప్పుడే చూపిస్తాం. డీజీపీ ఆఫీస్ పక్కనుంటే కూడా భయం లేకుండా వీళ్ళందరూ కలిసి ఏ రకంగా మమ్మల్ని నైతికంగా దెబ్బతీయటానికి ఏ రకంగా చేశారో ఇప్పుడు నేను మళ్ళీ ఆ వీడియో ప్లే చేస్తాను. అలాంటి నందిగం సురేష్ని, ఇట్లాంటి క్రిమినల్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చి ఈ రకంగా ఊరు మీదకి ఆంబోతులను వదిలినట్టు వదిలి వాళ్ళు క్రిమినల్ చర్యలు చేస్తే పరామర్శించి వచ్చారు అని అంటే అసలు మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే శవరాజకీయాలు. మొన్నే మొన్నటికి మొన్న మా పార్టీ అఖండ విజయంతో 164 సీట్లతో కూటమి గెలిస్తే, ఎన్డీఏ జనసేన మా పార్టీ కూటమి గెలిస్తే
ఆ గెలుపుని జీర్ణించుకోలేక మమ్మల్ని ఆళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారు, ఆళ్ళు చంపారు, వీళ్ళు చంపారు, ఇన్ని హత్యలు జరిగిన అన్ని హత్యలు జరిగిన ఓ అని ఢిల్లీలోకి వెళ్ళి ధర్నాలు చేశారు, 36 మంది చనిపోయారని చెప్పి సాక్ష్యాలు ఇవ్వు అని మొత్తుకున్నప్పటికీ కూడా మా గవర్నమెంటు, ముఖ్యంగా మా హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆ 36 లిస్ట్ ఇవ్వవయ్యా అంటే బెంగళూరు పారిపోయాం. ఇప్పుడేమో వరదల్లో మీ తప్పిదం వల్ల వరదలు వచ్చాయి, బుడమేరు ఆక్రమణకి గురవ్వటం వల్ల 2019 నుంచి 2024 వరకు ఆక్రమణకి గురవ్వటం వల్ల ఇప్పుడు లక్షల కుటుంబాలు అక్కడ వరద ముంపులో ఉంటే ముందు వాళ్ళని కాపాడాలని చెప్పి మేము మా పనిలో మేముంటే ఇక్కడ బోట్లు పంపించి గేట్లకు డ్యామేజ్ జరిగేలాగా చేసి లంక గ్రామాలను ముంచేయాలనుకున్న నువ్వు అసలు ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి లేదు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈ రాజకీయాల్లో 60 మంది చనిపోయారు అంటే చేస్తే శవరాజకీయం, శవాలు దొరక్కపోతే చంపేసి శవరాజకీయాలు చేయాలని ఈరోజు ఆ బోట్లను కూడా అక్కడ అరేంజ్ చేసి అవన్నీ ఆ వైసీపీ రంగులు టన్నులు ఇసుక దొంగతనం చేసేసారు ఆ నందిగం సురేష్. అతన్ని వెళ్ళి మీరు పరామర్శించొచ్చారంటే మిమ్మల్ని ఏం అడగాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. అసలు ఏంటి నందిగం సురేష్ అని చెప్పి ఆలోచిస్తే మాకు మతి పోతుంది. ఎఫిడవిట్లు చూస్తుంటే 2019 ఉన్న ఎఫిడవిట్లకి ఇతని ఆదాయానికి 2024 ఇతని ఎఫిడవిట్లకి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ ఇంత సంపాదించాడా అంటే అసలు ఆశ్చర్యం వేస్తూ ఉంది. లెక్క పెట్టలేనన్ని కార్లు నగర శివార్లో, ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో ఎకరాల భూములు. మళ్ళీ ఈయనేదో ఒక పెద్ద నాయకుడిలాగా ఈయన మీద 100,000 కోట్లు ఖర్చు పెట్టి బయోపిక్ తీస్తున్నారంట, సినిమా తీస్తున్నారంట. ఎవరైనా సరే నాకు ఇప్పుడు ఒకటి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అనో, లేకపోతే కార్మిక సంఘం అనో, లేకపోతే విద్యా సంస్థల టీచర్స్ సంఘం అనో పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళ హక్కులకి ఏదైనా భంగం కలిగితే ఆ సంఘాల ద్వారా వెళ్ళి మాట్లాడుకోవటానికి ఒక సంఘం ఏర్పరచుకొని అందులో మెంబర్స్ అవుతారు. ఈ దేశంలో ఉన్న క్రిమినల్స్ అందరూ ఒక సంఘంగా ఏర్పడి దానికి అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకొని దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టి ఈ క్రిమినల్స్ అందరూ చెయ్యని దందాలు లేవు, చెయ్యని అకృత్యాలు లేవు. లైంగిక వేధింపుల దగ్గర నుంచి మర్డర్ల దగ్గర నుంచి మాఫియాల దగ్గర నుంచి వాళ్ళు చెయ్యని అరాచకం అనేది లేదు అనేది అర్థమవుతా ఉంది. ఎవరన్నా క్రిమినల్ రాగానే నువ్వెవరు, నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఏమైనా క్రిమినల్ పని చేస్తే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు జనరల్గా ఏం చేస్తారు, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ స్నేహితులు ఎవరు అని అడుగుతారు. ఇప్పుడు అడగాల్సిన పని లేదు. ఇప్పుడు పోలీసులకి ఆ అడగాల్సిన పనే లేదు. ఆడు క్రిమినల్ పని చేశాడంటే ఈడు వైసీపీ పార్టీ నుంచి, ఆ పార్టీ నుంచి వచ్చినోడే అని రాసేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని వెళ్ళి పరామర్శించడం కాకుండా చంద్రబాబు గారి గురించి మాట్లాడతారా, 307 కేసులు పెట్టారు అయ్యి అని. మీరేం చేశారు? చంద్రబాబు గారి మీద రాళ్లదాడి చేసి తిరుగు మళ్ళీ 307 కేసులు పెట్టారు. ఒక ముఖ్యమంత్రి కొడుకైన నారా లోకేష్ గారి మీద మీరు ఏ పని చేయకపోయినా యువగళం పాదయాత్రలో ఉంటే కేసులు పెట్టారు అనవసరంగా. ఏది చెయ్యకపోయినా, చట్టవిరుద్ధంగా ఏమి చెయ్యకపోయినా మీకు అసలు కేసుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. 420 కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద, 31 క్రిమినల్ కేసులు నేను కొన్ని చదువుతా. 420 కేసు ఉంది, 408, 468, 440 ఐపీసీ సెక్షన్, 286, 283, 353, 341, 427, 147, 186, 188, 148, 114, 500, 499, 107, 290, 342, 120, 120B, 477A, 471, 506. ఇన్ని ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు ఉంటే %72 పూర్తి చేసిన, పోలవరం పూర్తి చేసిన నాయకుడిని చంద్రబాబు గారిని
లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన నాయకుడిని, వేల కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఖర్చు పెట్టిన, లోటు బడ్జెట్లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని ఖర్చు పెట్టి రైతులు ఆదుకున్న నాయకుడిని, అనేక పరిశ్రమలు తీసుకొచ్చి భరోసా కల్పించి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన నాయకుడిని, లక్షల కోట్ల సంక్షేమ పథకాలకి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఖర్చు పెట్టే నాయకుడిని విష్ణుశుడు మాట్లాడతావా? నీ అర్హత ఏంటి జగన్మోహన్ రెడ్డి? నీ అర్హత ఏంటంటే ఈ క్రిమినల్ కేసులు. ముందు మీ చెల్లికి సమాధానం చెప్పుకో, ఆమె అడుగుతుంది ఏంటి నీ శవరాజకీయాలని. ముందు అక్కడ సమాధానం చెప్పుకొని అప్పుడు మా దగ్గరికి రా, అప్పుడు మేము ఎలా సమాధానం చెప్పాలో ఆ రకంగా మేము సమాధానం చెప్తాం. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ క్రిమినల్స్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదు. మీరు చట్ట విరుద్ధంగా చేసిన వాటన్నిటికీ చట్టబద్ధంగానే చర్యలు ఉంటాయి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ